వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని ఒక బీచ్ వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నారు. వైశాలి కిడ్నాప్ తర్వాత పారిపోయిన నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కరెస్పాండెంట్ సాయి కిరణ్ తో పూర్తి డిటైల్స్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి, సో నవీన్ రెడ్డి అన్ని అరెస్ట్ చేస్తే కనుక కొంతమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. మొదట అరెస్ట్ చేయలేదన్న విషయం కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి, ఎలాంటి వివరాలు ఉన్నాయి? గోవాలో అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలోని ఒక బీచ్ వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయి కిరణ్, అయితే మన్నెగూడలో సంచలనం రేపినటువంటి వైశాలి కిడ్నాప్ దంతంలో నిందితుడు నవీన్ రెడ్డిని ఎటకెలకు ఆదిపత్య పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత వైశాలిని నాగార్జున సాగర్ వద్ద వదిలేసి అక్కడి నుంచి ఒక 5 మొబైల్ ఫోన్లతో ఒక కార్ తో అక్కడి నుంచి పరారయ్యాడు. అతను అక్కడ ఏదైతే గోవాలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించి అతను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 5 సెల్ఫోన్లు గుర్తించారు. అక్కడ గోవా నుంచి ఇటు హైదరాబాద్ కి కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం మొత్తానికి 4 రోజులు గడిచిన తర్వాత ఆదిపట్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పొచ్చు. ఇది ఈ కేసు సంచలనం కలిగించింది. తనను ప్రేమ పేరుతో 3 సంవత్సరాల నుంచి కూడా వేధిస్తూ వచ్చాడని వైశాలి వాపోయింది. ఆ తర్వాత తనకి ఇష్టం లేదని చెప్పినప్పటికీ కూడా ఒక 50 మంది యువకులను తన నిశ్చితార్థం రోజే ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి ఎదురుగా వచ్చిన తల్లిదండ్రులందరినీ కొట్టి ఆ వైశాలిని ఇంటి నుంచి మన్నెగూడ నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఉన్నటువంటి 50 మంది యువకులు 32 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఆ రోజు పరారయ్యాడు. అక్కడ నుంచి వివిధ ప్లేసెస్ కు పోలీసులకు ఒక దృశ్యం సినిమా లాగా చూపించాడని చెప్పొచ్చు. ఎందుకంటే తన సెల్ఫోన్ ఒక కార్ లో పెట్టి విజయవాడ పంపించాడు. అంటే పోలీసులను డైవర్ట్ చేశాడు. మిగతా 30 మంది సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అలాగే వైశాలిని నాగార్జున సాగర్ దగ్గర డ్రాప్ చేసి తను ఆ కర్ణాటక మీద ఉండ కూడా అటు గోవాలో తేలాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పోలీసులు ఎట్టకేలకు అతన్ని గుర్తించారు. అతన్ని అక్కడ అదుపులోకి తీసుకొని రేపు మధ్యాహ్నం లోపుగా ఇక్కడ హైదరాబాద్ కు తరలించారన్నారు. ఇక్కడికి తరలించిన తర్వాత మరి అతను కిడ్నాప్ ఎప్పటి నుంచి ప్లాన్ చేశాడు, ఏ విధంగా ప్లాన్ చేశాడు అనేది పూర్తిగా విచారించిన తర్వాత రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.